పెద్దాయన గారి భార్యను, ఆయన బావమరిదిని, అతని కన్న కొడుకును, మిగిలిన సహచరులను హత్య చేసినందుకు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి, ఇతన్ని మీరందరూ అరెస్ట్ చేయదంటున్నారు, అది వీలు కాదు. కాదంటే మీలో ఎవరైనా రాము కావాల్సిన వాళ్ళుంటే ఈ చార్జ్షీట్ మీద సంతకం చేయండి. రాముడు లాంటి మంచి మనిషికి ప్రాణం ఉన్న ప్రతి మనిషి కావాల్సిన వాడే కావచ్చు, కానీ సంతకాలు చేయాల్సింది మీరు కాదు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు, అంటే తల్లి తండ్రి భార్య. మీరు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఉన్నారు. నాకు మాటిస్తావా? అదేంటి బాబు, అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఎన్నెన్నో ఇచ్చాను, ఈరోజు నా కొడుకు నా కన్న కొడుకు అడుగుతుంటే కాదంటానా? అడుగు బాబు, నీకేం కావాలన్నా ఇస్తాను, ఏం అడిగినా ఇస్తాను, ఇది సత్యం. నేను మీ కన్న కొడుకు అన్న నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనో ఎవరికి చెప్పకూడదు బాబు. అవునన్నా, నా పుట్టుకి కారణం మీరని అమ్మ కళ్ళు మూసే వరకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు నేను ఆ విషయం 10 మందికి చెప్పి మా అమ్మ కాపాడిన మీ గౌరవం, పేరు, ప్రతిష్ట చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అమ్మకే కాదు నాకు ఉంది నాన్న. చెప్పండి గజపతి గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. రాముడు ఎవరో మీకు తెలిసిన నిజం మీ నోటితో ఊరంతా ముందు చెప్పండి. చెప్పండి గజపతి గారు, ఈ రాముడు ఎవరో చెప్పండి. నిజం చెప్పే అవకాశం రాముడు నాకు లేకుండా చేశాడమ్మా. అంటే ఇతనికి ఎవరూ లేరన్నమాట, అనాథం తేలిపోయింది. ఇతని జామీన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు, తీసుకుపోదండి. ఆగండి, నేనున్నాను. మేడం, మీరు ఆయన భార్యని, ఆయన భార్యని. మీరు నాకు మాటలు నేర్పిన దేవత, నన్ను మనిషిని చేసిన దేవత, నాకు దారిని నీరుని చూపిన దేవత, అలాంటిది మీరు నన్ను ఆడదాని మీద అంత గౌరవం ఉన్నా నువ్వు కనబడి నా దేవుడు కంటే నాకెంతో ఎక్కువ. తాళి లేకుండా మీరు భార్య ఎలా అయ్యారు? ఎందుకు కాకూడదు? ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళు తాళికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యలు కంటితడి పట్టకుండా చూసుకుంటున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్య కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు చెప్పండి? తనని నమ్మి వచ్చిన ఆడదాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం, చివరిదాకా కంటికి రెప్పలా కాపాడమే తాళి యొక్క పరమార్థం. తాళి కట్టాక తల్లిలా హక్కును చేర్చుకోవాలి, బిడ్డలా లాలించాలి, తండ్రిలా కాపాడాలి, అన్నదమ్ముల్లా గౌరవించాలి. అలా ఎంతమంది ఉంటారు? కాని రాముడు తాళి కట్టకుండానే నాకివన్నీ చేశాడు. తన ఆవేశంతో గోడలు కట్టి నన్ను కాపాడాడు. నన్ను గడ్డిపూ సోకినా భరించలేని రాముడు మనసులో ఏనాడు నా మీద చెడు ఆలోచన రాలేదు. ఓ మగాడిలా నన్ను దైవంలా చూసుకున్నాడు. అలాంటి రాముడు నాకు భర్త అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. రాముడు, నువ్వు ఏ తాళైతే నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నావో ఆ తాళి నా మెళ్ళో కట్టడమే నువ్వు నాకు నిజంగా ఇచ్చే బహుమతి. ఆ రోజు కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటాను.
హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?